सीजेआई గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఎన్వి రమణ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. రాజ్భవన్ అతిథి గృహం దగ్గర తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. ఎన్వి రమణ దంపతుల గౌరవార్థం గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. సీజేఐ 3 రోజుల పాటు రాజ్భవన్ అతిథి గృహంలో బస చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్ ఎన్వి రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడా అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రణాళికా సంగం ఉపాధ్యక్షుడు వినోద్, పలువురు ఎమ్మెల్యేలు సీజేఐకు స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజ్భవన్ అతిథి గృహానికి చేరుకున్న సీజేఐ ఎన్వి రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తిని కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్కు వచ్చిన ఎన్వి రమణ గౌరవార్థం గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం కేసీఆర్, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సీజేఐ 3 రోజుల పాటు రాజ్భవన్ అతిథి గృహంలో బస చేయనున్నారు. గురు శుక్రవారాల్లో తిరుమల శ్రీవారిని ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. గురువారం రాత్రి శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో పాల్గొన్న రమణ దంపతులు వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత జస్టిస్ ఎన్వి రమణ దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు.